మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డిపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రోజు రోజుకు ముదురుతో వచ్చిన ఈ వివాదం చివరకు కోర్టు కేసు వరకు వెళ్లింది. తమను మోసం చేశారంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయమై ఇప్పటిదాకా స్పందించని మెగాస్టార్ తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి స్పందించారు. చిరంజీవి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులని, వారిని వేరెవరో ఊసుకల్పి తమ మీదకు పంపారని అన్నారు చిరంజీవి. నిజానికి వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని, అందుకే వాళ్ల ఊరికి కాని వాళ్లకు కాని ఏదైనా సాయం చేద్దామని రామ్ చరణ్ అన్నారని చెప్పారు చిరు. ఈ మేరకు ఆర్థిక సహాయం చేసే వ్యవహారాన్ని ఓ వ్యక్తికి కూడా అప్పచెప్పామని అన్నారు. అయితే వాళ్లు మాత్రం పాతిక కుటుంబాలు ఉన్నాం, ఒక్కో కుటుంబానికి 2 కోట్ల చొప్పున మొత్తం 50 కోట్లు కావాలని డిమాండ్ చేయటం మొదలు పెట్టారని, ఇది సబబు కాదని చెప్పారు చిరంజీవి. నిజానిజాలు తెలుసుకోకుండా పెద్ద ఎత్తున మీడియా ప్రచారం జరిగిందని, అలా ఆ వివాదం బాగా ముదిరిందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఉయ్యాలవాడ వంశీకులు మరికొందరు వచ్చి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన మా వంశీకుడి చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తున్నారు, డబ్బుకు కక్కుర్తి పడిన మా వాళ్లలో కొందరిని క్షమించండి అని అన్నారని చిరు తెలిపారు. కావాలంటే అంతా సిద్ధమయ్యాక రిలీజ్ కు ముందు వాళ్ల ప్రతినిధులు వచ్చి సినిమా చూస్తామన్న అభ్యంతరం లేదు, అంతేకాని వాళ్లు ఇలా డబ్బులు డిమాండ్ చేయటం సరికాదని ఆయన అన్నారు. అయినా 100 ఏళ్లైన తర్వాత ఎవరికదైనా అది చరిత్ర అవుతుందని కోర్టు చెప్పిందని చిరు అన్నారు. చివరకు స్వాతంత్ర యోధుడు మంగళ్ పాండే సినిమా విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 60 ఏళ్లైతే చాలని చెప్పిందని, సో దాని మీద వారసులకు హక్కు ఉండదని చిరు పేర్కొనడం విశేషం. అయినా అప్పట్లో రిచర్డ్ అటెన్బరో గాంధీ కానీ, ఇటీవల పద్మావత్ సినిమా కానీ, మణికర్ణిక సినిమా కానీ ఎవరికైనా డబ్బులిచ్చి తీశారా? సైరా విషయంలో ఎందుకిలా మాట్లాడుతున్నారు? అయినప్పటికీ కూడా విడుదలయ్యాక సైరాకు బాగా లాభాలొస్తే ఆ ప్రాంతానికి ఏదైనా చెయ్యాలని భావిస్తున్నామని చిరంజీవి తెలిపారు. అయితే కొన్నిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సైరా నరసింహారెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రలో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.